మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి అందరికీ నమస్కారం మన అమ్మగారితో ఉన్నాం మాట్లాడదాం హాయ్ అండి నమస్కారం హరహర మాధవ్ జై శ్రీకాళి గురుదత్తే నమః అంటే అగోరల్ అంటే సినిమాలో విలన్లుగా సీరియస్ గా చూపిస్తారు కదా మరి మీరేంటి ఇంత కామెడీగా ఫన్నీగా ఉన్నారు మరి నీకు తెలుసేమో కానీ అగోరులు అంటే ప్రేమ పంచేవాళ్ళు ఉంటారు అగ్రెసివ్ ఉండేవాళ్ళు నాకు అగ్రెసివ్ ఉంది నువ్వు తట్టుకోలేవు మళ్ళా నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను నీతో ప్రేమగా మాట్లాడితేనే కదా ప్రజలు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అందరితో ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే వాళ్ళ మనసులో ఏముంటది అరే అమ్మవారు నాతో ప్రేమగా మాట్లాడింది అనే ఉంటది కోపంగా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు అమ్మవారికి అంత కోపం అదంతా మనకు ఎందుకమ్మా ప్రేమని పంచాలి పంచాలి యా ఇప్పుడు ఇది రాసుకున్నారు కదా మొత్తం విభూదియా విభూదే విభూది కాదు మరి దీన్ని చితాభస్మం అని పేరు పెట్టున్నాను ఏంటి చితాభస్మం శవం కాల్తది కదా ఈ చర్మం కట్టెలు చర్మం మిక్స్ అయి కాల్తాయి కదా ఆ కాల్చిన బూడిదే ఇది ఇప్పుడు ఆ పొడి చూసి చెప్తారు అది జెంట్స్ దా లేడీస్ దా అని చెప్తాను అమ్మగారిని వచ్చింది కాబట్టి లేడీస్ దా అంటే నైట్ నే తీసుకున్నాను అమ్మ లేడీస్ దా అంటే షిఫ్ట్స్ ఉంటాయా నైట్ మార్నింగ్ అని లేకపోతే ఈ టైం వెళ్తారా ఇదే టైం ఎలా ఉంటుంది అయితే నైట్ డ్యూటీ ఎందుకమ్మా షిఫ్టింగ్ నేనేమో ఉద్యోగం చేస్తున్నాను నీలాగా షిఫ్టింగ్ పెట్టుకోవడానికి నాకు ఎక్కడ అనిపిస్తుందో అక్కడికి వెళ్తాను ఆ శివంలో పూజ చేసుకుంటాను తీసుకుంటాను వస్తాను అంటే ఇప్పుడు మీరు ఎంట్రీ ఇస్తారు కదా శ్మశానంలోకి అప్పుడు భయపడరు ప్రవేశం అంట ప్రవేశిస్తారు కదా ప్రవేశించినప్పుడు జనాలు చుట్టుపక్కల భయపడరా భయపడరు మొక్కుతారు వాళ్ళకి తెలుసు కదా మా దగ్గరికి వస్తే గుడ్ వైబ్రేషన్స్ వస్తాయి ఫస్ట్ నువ్వు భయపడ్డావేమో తర్వాత వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ధైర్యంగానే మాట్లాడుతున్నావు మళ్ళీ భయం కొద్దిగా పోయింది కదా భయపడవుడు భయపడకపోవడం నీ విజన్ మా దగ్గరికి వస్తే గుడ్ వైబ్రేషన్స్ పెడతాం బ్యాడ్ పెట్టాం బ్యాడ్ పెడితే నువ్వు ఇక్కడ రావు అటే వెళ్ళిపోవాలి ఎందుకు అదే రాసుకుంటాను అది మాకు ఇష్టం ఇష్టం నువ్వు మేకప్ ఎందుకు వేసుకుంటావు అందాక కనబడాలనే మేము అందం కనబడాలని వేసుకున్నాం అంటే చాలా మంది భయపడతారు కదా శవాళ్ళన్నా అయ్యన్నా మరి మీరు ధైర్యంగా రాసుకుంటున్నారు కదా మాకు భయం లేదు అంటే ఎంత పడతాయని ఏం భయం లేదు భయం లేదు మా వెంటనే ఉంటారు నా కార్ లో చూసినావా అందులో 7-8 మంది ఫీమేల్స్ ఉన్నారు ఫీమేల్స్ ఆడబిడ్డలు ఉన్నారు కూర్చొని నన్ను రక్షిస్తుంటారు మీరు ఎందుకు లేడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అంటే అమ్మాయిలు అమ్మాయిల మీద ఎక్కువ అంటే అమ్మాయిలదే రాసుకుంటున్నారు అమ్మాయిలు పూరలే తెచ్చుకున్నారు అంటే అమ్మాయి తెచ్చుకుంటే చాలా మంది మగవాళ్ళే కూడా ఉన్నాయి కదా మగవాళ్ళే ఉన్నాయి అంటే ఒకే ఫ్యామిలీ వాళ్ళే తెచ్చుకుంటారు ఒకే ఫ్యామిలీ వాళ్ళు అక్కడ ఆ టైంకు నేను పోయిన దానికి నాలో నా దగ్గర ఏ సేవ వస్తే దాన్ని తీసుకుంటా మగవాడు ఆడేదానికి కాదు ఇక లింగ భేదాలు ఏమున్నాయి అవ్వా ఇంకో డౌట్ ఇప్పుడు మీరు ఎట్లా వెళ్తున్నారు వర్షం పడింది ఇదంతా పోద్ది కదా అప్పుడు ఎట్లా మళ్ళా పూసుకుంటా అప్పుడుదాకా ఖాళీగా ఏం పూసుకోకుండా ఉంటారా అంటే అప్పుడప్పుడే పూసుకుంటానమ్మా వెంటనే పూసుకుంటా పోనీ అంత సర్వసాధారణంగా పోనీ ఒకవేళ ఇప్పుడు వర్షాకాలం కదా మరి ఏదైనా చలి పుడుతుంది బట్టలు లేకపోతే ఎట్లా అమ్మో నువ్వు చలి తట్టుకుంటావా నువ్వు నేను అదే చెప్తున్నా ఇప్పటికే మస్తు చలి పెడుతుంది అవ్వ ఎట్లా మళ్ళీ ఎట్లా చేద్దాం చలి అనేది ఎండ అనేది ఏముండదు పంచభూతాలని కంట్రోల్ చేసుకుంటాం పంచభూతాలు ఫైర్ అయినా సరే వేడి అగ్గి అయినా సరే నీరైనా సరే చలి అయినా సరే దేన్నైనా సరే ఆహారం అయినా సరే కంట్రోల్ లో పెట్టుకుంటాం కేదార్నాథ్ -డిగ్రీస్ 14 సంవత్సరాలు ఉన్నాను వితౌట్ ఇలానే దిగంబరాలు ఒకటే కాలు మీద మరి చలి అనేది నువ్వు ఒక 4 రోజులు కంటిన్యూ ఏసీలో ఉన్నావు అనుకో నీకు చలి అనేది పెడతా మరి బాడీ అట్రాక్ట్ అయిపోద్ది కదా అంటే కొంచెం కూడా పెట్టదు మంచిగా ఉంటది మంచిగా ఉంటది ఆనందంగా ఉంటది మీరు ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఎట్లా చేస్తారు ప్రయాణం బండి బండిలోనే ట్రైన్ అవ్వం ఎక్కరా ట్రైన్ ఎక్కను ట్రైన్ ఎందుకు అందరు ఉంటారు అందరు ఉంటే నాకేం పడుతుంది నేను ట్రైన్ ఎక్కను నాకు కొన్ని ఉన్నాయి అలా వెళ్ళిపోతున్నాం
ఒకటి మంత్రశుద్ధి అది చేసుకొని వెంటనే వెళ్ళిపోతాం లేదంటే ఇంకా మేము టైం కేటాయించాలంటే బండ్లు వెళ్ళిపోతాం మాకంటే ఒక వాహనం ఇచ్చిండు భగవంతుడు ఒక డోనర్ ఉండే ఆయన ఇచ్చిండు దాంట్లో తిరుగుతాం ఇది ఉంది కదా ఏది టిఫిన్ కాదమ్మా ఇది మళ్ళా ఏదో అంటారు టిఫిన్ కాదు ఇది ఇది పాయసం స్వీట్ తింటావా అంటే మీకు ఉంటాయా పొద్దున్నే ఈ రకమైన టిఫిన్లు తినాలి మేము అలాంటివి ముట్టంలే మీరు ఏమైతే తింటారో అవన్నీ తినం పాలు తాగుతాం పండు తింటాం ఎప్పుడో ఒకసారి స్వీట్ అది కూడా మేము మేకింగ్ చేసుకుంటాం తింటాం సరిపోతుంది అది సరిపోతుంది అంటే ఇప్పుడు నాకు ప్లేట్ బిర్యానీ తిన్నా సరిపోదు నాకు సేవ మాంసం మనిషి సేవ తింటే సరిపోతుంది తింటారా మీరు తింటా ఫ్రై లేకపోతే కర్రీ గానా వండుతారా ఫ్రై కాదు కర్రీ కాదు కాల్ తినదాని తింటా ఓహో అదే డీప్ ఫ్రై అయిపోద్దా అది ఇక నువ్వు ఎట్లా అంటే ఉప్పు కారం అది తప్పు అవి తినం అవి తినరు సేవాన్ అయితే మీరు నైట్ టైం మధ్యరాత్రి ఎప్పుడైనా వెళ్ళారా నేను ఉండేది అల్లమ్మా అంటే మళ్ళీ మధ్యరాత్రి వెళ్ళా మీ ఇల్లు మీరు ఉండేది అక్కడ ఇంకా ఇల్లు కాదు అది పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అదే మీరు ఉండే స్థలం అదే ఇంకా మహాపుణ్యక్షేత్రం స్పెషల్ అందులోనే ఎక్కువ ఉంటారు అందులోనే ఎక్కువ ఉంటారు అంటే మీరు ఫస్ట్ పెద్ద అయ్యాక ఇట్లా తయారయ్యారు ఇట్లా అయ్యారు కదా అంటే పెద్ద అయ్యాక అయినా ఇప్పుడు నాకు ఎంత అమ్మా ఏజ్ ఓ 100 ఉంటాయా 35 నాకా నవ్వుతారు ఎవరైనా 20 26 26 అదే 20 ఇంచు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయాను కన్యగా ఇందులో అమ్మవారులుగా అంటే ఫిమేల్స్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఎవరైనా సరే అఘోరిణిగా మారాలంటే నాగసాధుగా ఆ దీక్ష తీసుకోవాలంటే కన్నెతనం నుండి పీరియడ్స్ రాకముందే ఈ విద్య అంతా నేర్చుకొని అందులో వెళ్ళాలి అంటే ఇప్పుడు మీకు పీరియడ్స్ రావా వస్తాయి మరి ఎట్లా ఇప్పుడు శ్మశానంలో ఉంటా ఆ 3-4 రోజులు శ్మశానంలోనే ఉంటారు ఇంకా 3-4 రోజులు ఇంకా బయటికి రారా బయటికి అంటే వస్తాను పూజలు చేసుకుంటాను అంటే గుళ్ళలోకి రాను బయటకు అంటే బయట అంతా ఉంటే తిరిగి వెళ్తుంటాను బయట ఎవరైనా భక్తులు కలిసి ఉంటే కలిసి వెళ్ళిపోతుంటాను స్పెషల్లీ అగోరి కాలే ఉంటుంది ఆమె దగ్గర పూజలు చేస్తూ పెద్ద పెద్ద పూజలు చేస్తూ అంటే పీరియడ్స్ అంటే ఇప్పుడు మేము బట్టలు వేసుకుంటాం కాబట్టి మెయింటైన్ చేయగలం మరి మీకు ఎట్లా మాకు అలాంటివి ఏమి మేము బూడిద రాసుకుంటాం అక్కడనే ఆపుతుంది బూడిద ఆపుతుంది మంత్రశుద్ధి చేస్తాము ఆపుతుంది మీకు ఫోన్ వాడడం ఎట్లా వచ్చు ఫోన్ వాడడం ఎట్లా వచ్చు నా జ్ఞానం ఎట్లా వచ్చింది అంటే మీరు అక్కడ ఉంటారు నేర్పించారు సిగ్నల్స్ ఉంటాయి అక్కడ నేర్పించారు అక్కడ సిగ్నల్స్ అక్కడ ఫోనే అలౌడ్ లేదు ఎప్పుడైతే దేవస్థానం దగ్గరికి వస్తామో కేదార్నాథ్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇది ప్రొటెక్షన్ అన్నట్టు ఎందుకంటే నా చూశారు నా వాహనాన్ని అన్ని కెమెరాలు తగిలి ఉన్నాయి లోపల నుండి బయట దాకా నేను ఎక్కడున్నాను ఏంటిది ఎలా ఉన్నాను అదంతా వాళ్ళకి అప్డేట్ వెళ్తుంటాయి దాని వల్లనే అది ఇచ్చారు అంతే వాళ్ళ అండర్లో మీరు ఉన్నారు ఎవరు అండర్లో వాళ్ళెవరు అంటున్నారు కదా వాళ్ళెవరో కాదు మా గురువు గారు మీ గురువు గారు దాంట్లో ఉన్నారు ఇప్పుడు మీరు ఐఫోన్ వాడుతున్నారు కదా నేను ఐఫోన్ వాడుతున్నాను అంటే అది ఐఫోన్ వాడాలి అని ఎట్లా తెలిసింది నాకేం తెలుసు అది నీలాంటి వాళ్ళు ఇస్తేనే తెలుసు అది కారణం కూడా నాకు తెలుసా దాని పేరేందో తెలుసా ఇచ్చిండు తీసుకున్నాం వాడుతున్నాం ఒక భక్తుడు సమర్పణ చేసినప్పుడు తీసుకోవాలి వాళ్ళు ఏమి ఇచ్చిండు అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు అని తెలియదు నాకు దాని పేరు తెలియదు దాన్ని ఎలా వాడాలి ఫోన్ వచ్చిందా నొక్కిందా మాట్లాడినా అంతవరకు